ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో స్టూడెంట్స్ క్వశ్చన్ చదువుదాం సో క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఇన్ ద ఫిగర్ ద రేషియో ఆఫ్ ద టెన్షన్స్ టీ వన్ టీ టూ టీ త్రీ అని చెప్పేసి అడిగాడు అనమాట ఓకే సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇది టెన్ కేజీ బ్లాక్ ఇది ఓకే సో ఇది వచ్చేసి ట్వంటీ కేజీ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ కేజీ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి ఫార్టీ కేజీ బ్లాక్ సో నేను ఏమనుకుంటానంటే వీటన్నిటి కంబైన్డ్ మాస్ తీసుకొని ఒక పెద్ద బ్లాక్ అనేది నేను ఇలా డ్రా చేసుకున్నాను అనుకోండి ఓకే సో ఆ బ్లాక్ మీద మనకి ఇప్పుడు ఒక ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది విచ్ ఇస్ ఎఫ్ అనమాట సో అది దీన్ని యాక్సలరేట్ చేస్తుంది అనుకుందాం సో కంబైన్డ్ మాస్ వచ్చేసి ఫార్టీ కేజీ ప్లస్ థర్టీ కేజీ ప్లస్ ట్వంటీ కేజీ ప్లస్ టెన్ కేజీ దట్ ఈస్ హండ్రెడ్ కేజీ అనమాట ఓకే సో యాక్సలరేషన్ వాల్యూ ఒకవేళ నేను చూసినట్లయితే ఎఫ్ బై హండ్రెడ్ వస్తుంది ఓకే ఎఫ్ బై హండ్రెడ్ ఈస్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో ఇప్పుడు మనకి టీ వన్ టీ త్రీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో టీ వన్ కావాలి అంటే టీ వన్ ఏం చేస్తుంది ఈ ఫార్టీ కేజీ బ్లాక్ ని యాక్సలరేట్ చేస్తుంది సో యాక్సలరేషన్ వాల్యూ కూడా ఉంది సో వన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్టీ కేజీ ఓకే ఇంటూ యాక్సలరేషన్ యాక్సలరేషన్ వచ్చేసి నాకు ఎఫ్ బై హండ్రెడ్ అనమాట సో వన్ వాల్యూ అనేది ఒకవేళ నేను చూసినాను అనుకోండి ఓకే సో ఇట్ ఈ నథింగ్ బట్ ఫోర్ ఎఫ్ బై టెన్ సో ఇలా బై టెన్స్ లో పెట్టుకుందాం దట్ ఈస్ వన్ ఓకే అండ్ దెన్ ఇప్పుడు నేను టీ టూ కనుక్కునే ప్రయత్నం చేస్తాను సో టీ టూ విషయానికి వచ్చేసరికి సో టీ టూ కావాలి అంటే మనకి టీ త్రీ అనేది కావాలి లేదా టీ వన్ అనేది దిస్ ఇస్ ఫైన్ సో టీ టూ అండ్ ఇక్కడ టీ వన్ బట్ నెట్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో కాబట్టి నెట్ ఫోర్స్ కూడా ఇదే డైరెక్షన్లో సో థర్టీ కేజీ ఇంటూ నెట్ యాక్సలరేషన్ దట్ ఈస్ ఎఫ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ టూ మైనస్ టీ వన్ సో టీ టూ మైనస్ టీ వన్ టీ వన్ వాల్యూ వినో ఫోర్ ఎఫ్ బై టెన్ అనమాట సో ఇది అటు పంపించాను అనుకోండి సో టీ టూ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏముంటుంది త్రీ ఎఫ్ బై టెన్ అండ్ మైనస్ ఫోర్ ఎఫ్ బై టెన్ అటు పంపిస్తే ప్లస్ ఫోర్ ఎఫ్ బై టెన్ ఓకే సో అందులోంచి ఏంటి నాకు టీ టూ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేసి నాకు సెవెన్ ఎఫ్ బై టెన్ వస్తుంది అనమాట సో ఇలా మనకి టీ వన్ వచ్చేసింది టీ టూ వచ్చేసింది అండ్ ఫైనల్లీ నేను ఏంటంటే టీ త్రీ వాల్యూ కూడా కనుక్కుంటాను ఓకే సో టీ త్రీ వాల్యూ అనేది దీని నుంచి కనుక్కుంటాను ఎఫ్ అనేది ఫోర్స్ టీ త్రీ అనేది ఇటువైపు అదేం చేస్తుంది టెన్ కేజీ బ్లాక్ ని ఇటువైపు యాక్సలరేట్ చేస్తుంది సో టెన్ కేజీ బ్లాక్ ఇంటూ యాక్సలరేషన్ దట్ ఈస్ ఎఫ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు డామినెంట్ ఫోర్స్ వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ మైనస్ టీ త్రీ అనమాట సో టీ త్రీ అటు ఈ టెన్ ఎఫ్ వాల్యూ ఇటు సో టీ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ బై టెన్ అనమాట

So 4 is to 7 is to 9. Option 4 is the right answer.